చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నవి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 టీ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, జాజికాయ చిన్న ముక్క, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, నెయ్యి, నూనె. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మూకుల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసుకున్నవి. ఉల్లిపాయలు ఎర్రబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రబడుతున్నాయి, ఇంకా 5 నిమిషాలు వేయించుకొని తీసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రబడిపోయాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎర్రబడ్డ ఉల్లిపాయల్ని తీసేసుకోవాలి. తీసేసి ఒక ప్లేట్ లెక్క వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆయిల్ అందులోనే ఉంది, అందులో చికెన్ వేసుకోవాలి. వేసుకోవాలి, అలాగే ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 5 నిమిషాలు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కసూరి మేతి వేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ పైన కొద్దిగా ఉల్లిపాయలు చల్లుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 లీటర్ల వాటర్ వేసుకోవాలి. వాటర్లో అనాస పువ్వు, యాలకులు, జాజికాయ చిన్న ముక్క, లవంగాలు, చెక్క వేసుకోవాలి. అలాగే బిర్యానీ కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. వాటరు మరగాలి. మరిగిన తర్వాత అందులో బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. బాస్మతి రైస్ 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. అన్నము
80% ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న అన్నము అందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని గిన్నెంత పర్చుకోవాలి దానిపైన మళ్ళీ చికెన్ మనం అంత ప్రిపేర్ చేసుకున్నాం కదా వేయించుకొని అది వేసుకోవాలి మళ్ళీ ఆ చికెన్ మీద రైస్ వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దానిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇప్పుడు దాని మీద రైస్ వేసుకొని మళ్ళీ అంత పర్చుకోవాలి మళ్ళీ చికెన్ వేసుకోవాలి వేయించి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మళ్ళీ దానిపైన అన్నం వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి మళ్ళీ అన్నం అంతా పర్చుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి అలాగే నెయ్యి వేసుకోవాలి పైన అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇప్పుడు 20 నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ మీద సన్నని మంట మీద ఉడికించుకోవాలి గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి బిర్యానీ రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత రైస్ అంతా కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి చల్లబడిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు రైస్ అంతా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అన్నము పలుకులు పలుకులుగా రెడీగా ఉంది తినడానికి సిద్ధంగా ఉంది